చెప్పండి, ఏంటి ప్రాబ్లం? కాలేజ్ లైఫ్లో వినోద్ అనే ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. సౌమ్య, నీకోసం ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వినోద్. మిస్ కాల్స్ ఇవ్వడం, మెసేజ్లు పంపించడం, టార్చర్ పెట్టేవాడు నన్ను. 3 నెలల క్రితం ఒక రౌడీతో పాటు నా నర్సరీకి వచ్చాడు. రాణి, సౌమ్య ఎక్కడ? అక్క, అదిగో అక్కడుంది. ఏంటి వినోద్, రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? హలో హలో, బెదిరించడానికి రాలేదు. బ్రదర్ సారీ చెప్పడానికి వచ్చాడు. ఏంటి చెప్పరా? చెప్పరా? సారీ సౌమ్య. ఏంటన్నా? ఇక మేడంని, మీ పేరేంటండి? సౌమ్య. ఇంకోసారి సౌమ్య వెనకాల పడ్డావో, మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను. పోరా, విని లాక్కుపోరా. పోరా. థాంక్స్. వన్ సెకండ్. యాక్చువల్లీ నా పేరు మళ్ళీ బాబు. భవానీ గ్యాంగ్ లో ఉంటాడు. మళ్ళీ భవానీ గ్యాంగ్? దొరికేశాడు. భయం వేస్తుందా? ప్లీజ్ కంటిన్యూ, చెప్పు. 6 నెలల క్రితం మిమ్మల్ని అంబేద్కర్ సర్కిల్ దగ్గర చూశాను. అదేంటో తెలియదండి. ఆ రోజు అనుకోకుండా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ 3 సార్లు చూశాను. అప్పుడే నాకు ఒకటి అనిపించింది, ఇంకో 6 నెలలో మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. భగవంతుడు ఉన్నాడండి, ఇదే మన ఇద్దరిని కలిపింది అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సో వినో టార్చర్ ఆగింది, మళ్ళీ టార్చర్ మొదలైంది, అంతేగా? మన టార్చర్ ఎలా ఉంటుందో తెలియక మనకే చెప్తుంది. మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడా? ఎక్కడికి రమ్మన్నా? నీ బాబొక్క లేదు, నీ అమ్మొక్క లేదు, కథలు చెప్పావో, చిర్రాకు దుప్పుతుంది. నీ బాబా వస్తే 5 పైసలు అక్కర్లేదు నాకు, నేను దేవతలా చూసుకుంటాడు. పెళ్లి చీర కూడా నేనే కొని పెడతాను. పాపం తనకి చీర కట్టు కూడా రాదు బాసు. నువ్వెవర్రా? నా ఫ్రెండ్. రే చూడండి రా, మనల్ని బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది. బ్రదర్, నేను ఎవరో తెలుసుగా. తెలుసు బాస్, కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి. ఏంటి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? 2 మినిట్స్ చెప్పు. సౌమ్య, అలా ముందుకు వెళ్ళి వెనక్కి తిరగకుండా ఓ 10 వరకు లెక్కెట్టు, మ్యాటర్ సెటిల్ చేసుకుని వస్తాను. పో. నా పేరు జయసూరి. అయితే నేను లవ్ చేసే అమ్మాయిని ఇంకోటి టార్చర్ పెడుతుంటే చూస్తూరుకుంటానా? అందుకే కాల్చి పారేశాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? సేమ్ టు సేమ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు ఇష్టమేగా, ఎవడొచ్చినా చెప్పు, మన స్టైల్లో ఏ పాట దొబ్దాం. ఏంటి, ఓకే కదా? ఏంటి సౌమ్య, నీకోసం 3 మర్డర్లు చేశాను, ఇంకా నీకు ప్రేమ రాలేదా? లవ్ చేస్తున్నావు కదా, మరైతే ఐ లవ్ యు. లవ్ యు. ఓకే, వెళ్ళు వెళ్ళు.
నా రాజకీయ జీవితంలో ఈ రోజు మర్చిపోలేనిది. ఎందుకంటే నా రాజకీయ గురు రామస్వామి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు, రెండోది రామస్వామి గారి మనవడు సీను మళ్లీ పార్టీలో చేరినందుకు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మేము మహత్తరమైన విజయాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆల్బర్ట్ హత్య కేసులో పోలీసులచే నేరం ఆరోపించబడ్డ భవానీకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేనందువల్ల తానే స్వయంగా లొంగిపోయిన భవానీని ఈ న్యాయస్థానం విడుదల చేస్తోంది. సూరికి ఫోన్ చేసి దాన్ని దిగుజమని చెప్పరా? రైట్ లో ఉన్న వాడేసే వాళ్ళని షూట్ చేసి చంపింది. పక్కన ఉన్నవాడు తాళాపేట స్టేషన్ లో పీసీ సార్. కన్ఫర్మ్ గా తెలుసా? తెలుసు సార్. శివ బండి రే బా, భవానీ లైన్ లో ఉన్నాడు బా, మాట్లాడు. హలో రే బచ్చా, నువ్వెవరో నాకు బాగా తెలుసు. నీ లవ్వర్ ఇప్పుడు నా దగ్గర ఉంది, వెంటనే నువ్వు కాటన్ మిల్ కూడా అనుకురా. వస్తున్నా. ఓకేనా అన్న? వెంటనే రమ్మంటున్నాడు, వెళ్ళొద్దామా? సూపర్ బా. రే, పోయినసారిలో నాన్సెన్స్ బేరం ఉండకూడదు, దీన్ని కరెక్ట్ గా మాట్లాడుకోవాలి. అయిపోద్ది, తీసు ఇదిగో. అందరూ గొడవకు వచ్చినట్టే ఫోజిస్తున్నారు. రారా పోలీసు, మా మళ్ళీని చంపింది నువ్వేనని నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మేము షేర్ మాట్లాడే మళ్ళీని చంపింది నేనే. ఇది ఎప్పుడు బాగా జరిగింది? మళ్ళీని మాత్రమే కాదు, కత్తి రాజేంద్రని చంపింది నేనే. ఇప్పుడు నిన్ను లేపేయడానికే వచ్చాను. 10 సెంటీమీటర్లు. మన పబ్లిక్ ని టచ్ చేస్తేనే వదిలిపెట్టం, వీడు పోలీస్ ని టచ్ చేశాడు, వదిలిపెడతామా సార్? అందుకే అందరినీ నడి రోడ్డు మీద కాల్చి చంపాను. ఈ లోకంలో ఎవరిని చంపినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక పోలీసు చంపి ఎవరు ప్రాణాలతో బతకలేరు సార్. ఇకపై మన రాష్ట్రంలో ఉన్న రౌడీలు గుండాలందరూ పోలీస్ జోలికి రావడానికి భయపడాలి. పబ్లిక్ కి మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువగా రౌడీలకి మన మీద భయం ఉండాలి సార్. అప్పుడు చెప్పుకుందాం మన పోలీస్ అని. దీన్ని ఇప్పుడే ఇక్కడే లేపేసి మన సిటీలో జరుగుతున్న క్రైమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నన్ను వేసేస్తే అంతా అయిపోతుంది అనుకున్నావా? ఇకపోయినా జరుగుతాయి, జరిపిస్తాడు. చావు ఎదురు పడేసరికి భయాన్ని పరిచయం చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టు ఇంకోటి ఉంటే వాడు ఎవడైనా సరే వాడి చావు నా చేతిలోనేరా.
వదిలే, మీరు అడిగిన డబ్బిస్తారు, వదిలేయండి. వచ్చేసాను, నన్ను ఏం చేయించాను? మీ మీద వచ్చి సార్, మా దగ్గర అసలు డబ్బులు లేవు సార్. చాలు సార్, ఇందులో 2 కోట్లు ఉన్నాయి. అందరికి భయం రావడం మొదలైంది, ఇక మనకి డబ్బులు రావడం మొదలవు. అందరికి ఫోన్ చేయి. మొదటిసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేపేసి ఉండాల్సిందే. నీ వల్లే భవాని తమ్ముడు చచ్చాడు, భవాని తమ్ముడు జోలికి వెళ్ళి ఆ ఎస్ఐ చచ్చాడు, ఆ ఎస్ఐ వల్ల భవాని మనుషులు అందరూ చచ్చారు. మళ్ళీ అదే తప్పు. భవానీ చావుకు కారణమైన ఆ పోలీసుడు చావాలి. వాడెవడైనా సరే చంపుతాను. లాలా నగర్ దాటాను, 2 నిమిషాలు ఉంటాను, వచ్చేస్తానమ్మా. హేరా, నిన్న చుక్కేయకుండా వెళ్ళావు కదా, అయినా నీ పెళ్ళం ఎందుకు బ్యాండ్ వాయించింది? అది ఎందుకులే బావ అడుగుతావు? నిన్న నేను నా పెళ్ళం గుడికి వెళ్ళాం, సరిగ్గా అప్పుడే ఓ కోతి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది. సరే, వెంటనే నా పెళ్ళం, ఏమండి మీ చుట్టాల్లో వెళ్తున్నారు గమనించారా? మననోరు ఊరికే ఉంటుందా? ఏ నా మాంగారు నాకెందుకు జ్ఞాపకం లేడు? హేరా, నీ నోటి దోళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోలేవా? ఇలా కౌంటర్లు ఇవ్వకపోతే కాపురం చేయడం చాలా కష్టం బావా. ఏం బాబు, బాగున్నావయ్యా? బాగున్నానక్క. అన్నయ్యా, బంగారం ఎలా ఉన్నావు? ఏంటక్క, గౌడి గేదె చెప్పిన మాట ఏంటందా? బాబు, ఇది గేదె కాదు, ఆవు బాబు. అది ఆవన్న విషయం నాకు తెలియదా? నేను అడిగింది పితికే గేదెని. నువ్వు అలా ఆంబోతులా చూడకు, ఆవు భయపడద్దయ్యా, పాలు కింద పోతున్నాయి చూడు. 5 ఏళ్ళు చదువు పేరుతో హాస్టల్లో ఉండిపోయావు, ఆ తర్వాత 5 ఏళ్ళు ట్రైనింగ్ ఉద్యోగం అంటూ వేరే ఊర్లో ఉండిపోయావు. అయినా మా గురించి ఏం తెలుసురా నీకు? మాకు షుగర్ ఉందా, ప్రెషర్ ఉందా, అసలు మా మంచి చెడ్డలేమిటి, ఏ పూటకి ఏ మాత్రలు వేసుకోవాలి, ఏదైనా ఒక్కటి చెప్పగలవా నువ్వు? ఎంతైనా మీ పెద్ద కొడుకుని మీరు వెనకేసుకొస్తారుగా. అవునరా, నాకు నా పెద్ద కొడుకే ఎక్కువ. నువ్వు డబ్బు పంపిస్తే సరిపోతుందా? ఈ కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా వాడే కదా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అమ్మా, నీ పెద్ద కొడుకు ఇంటికి, నేను దేశానికి. వైజాగ్ వచ్చి నీ చిన్న కొడుకు గురించి అడిగి చూడు, ఇంతటి గొప్పోడిని కన్న మహాతల్లిని నిన్ను పొగడ్తలతో పైకెత్తేస్తారు. ఆ ఊరికి అంత మంచి చేశాను. చాలే, నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలి. అమ్మా, వచ్చి రాగానే తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు? ఏ, వెళ్లి సాంబార్ తీసురావే. పొరుగుర్ల నువ్వేం చేస్తే ఏం లాభమయ్యా? సొంతూర్లో రాజాలా ఉండాలి. ఈ రోజు నా బామర్ది ఊళ్ళో రారాజేగా. ఏంటనే ఎలా చూస్తున్నావు? ఆ రౌడీ భవానీ, భవానీకి సంబంధించిన మనుషులంతా గుంటూరులో ఎంత ఎలా రెచ్చిపోయారు? అంతమందిని లేపేసాడు ఎన్కౌంటర్ లో. ఎవరు? మీ తమ్ముళం గారే. ఇంతకన్నా ఈ ఊరికి ఇంకేం మంచి చేయాలంటావు? వడ్డీకి తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మా తాతయ్య రామస్వామి గారు స్వాతంత్ర్య పోరాట వీరుడు, 4 సార్లు మంత్రిగా ఉన్నారు, బాగా నిజాయితీ గల మనిషి. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నా పేరెందుకురా చెప్పావు? అది నాన్నగారు, నరసింహ నా స్నేహితుడు నాన్నగారు, అందుకే అలా. మంచి పేరు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుందిరా, సంపాదించిన పేరు చెడగొట్టడానికి 1 నిమిషం చాలురా. నన్ను క్షమించండి నాన్నగారు, మీ పేరుకు మచ్చగలిగే విధంగా ఇకపై ఎప్పుడు నడుచుకో. ఆ నిమిషం నుంచి రాజకీయాల జోలికి వెళ్లకూడదని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. తాతగారు చనిపోయాక ఎంతో మంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆదరణ కావాలని అడిగారు, ఆయన కుదరదన్నారు. మిగతా వాళ్ళు నేను ఒకట బావా, పెద్ద అయిన తర్వాత మన కుల పొడకడు రాజకీయాల్లో ఉండదు. నన్ను క్షమించు చినరాజు, రాజకీయాల జోలికి వెళ్లాలని మా నాన్నగారికి మాటిచ్చాను. నీకొద్దంటే వదిలే బావా, నేను నా అల్లుడిని తీసుకుపోతాను. చినరాజు నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. రావే. ఆ రోజే నా జీవితం మారిపోయింది. చినరాజు కోసం ఓట్లడుగుతూ ఇంటింటికి తిరిగాను. అప్పుడే ప్రజలకు మా తాతగారి మీద ఉన్న గౌరవాన్ని చూశాను. ఆ ఎలక్షన్లో నా వల్ల చినరాజు గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఆ తర్వాత 4 ఏళ్లలో ఆయనకి డబ్బు, పదవి అన్ని వచ్చాయి. ఎంత డబ్బుండి ఏంట్రా లాభం? మన కులపోళ్ళందరూ ఆ రామస్వామి ఫ్యామిలీనే గౌరవిస్తున్నారు.
అరే మీరేంటన్నా, వాళ్ళ దయలేకపోతే మీరు గెలిచిండేవారా కాదంటున్నారు? రామస్వామి ఫ్యామిలీని నేను గెలిచి తీరాలి. ఆ సీనుగాడికి నువ్వు రాజకీయ ఆశ నూరిపోయి. నీకోసం ఎలక్షన్ లో 2 కోట్లు ఖర్చు పెడతాను. అడ్డగిన వాళ్ళు మీ తాతగారి పేరు చెప్పుకొని గెలుస్తున్నారు, నువ్వు పోటీ చేస్తే తప్పేంటి? నీకిష్టమైతే పోటీ చేయి, కానీ ఒక్క విషయం, రాజకీయాల్లో సంపాదించిన ఒక్క పైసా కూడా ఇంట్లోకి రాకూడదు. అలాగే రాజకీయాల కోసం నా దగ్గర ఒక్క పైసా కూడా అడగకూడదు. సరేనన్నా. ఆ వెంకటేష్ డబ్బిస్తాడన్న నమ్మకంతో ఎలక్షన్ లో పోటీ చేశాను, నమ్మక ద్రోహం చేశాడు. నా ఫ్రెండ్ లాలిచ్చిన డబ్బుతో ఎలక్షన్ ఖర్చులు చూసుకున్నా, ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడ్డాను. కానీ నా శ్రమ, మా తాతగారి పేరు, వీటన్నిటి మీద చిన్నరాజు డబ్బే గెలిచింది. కుటుంబానికి పేరుంటే సరిపోదు సీను, డబ్బు కూడా ఉండాలి. మనం ఓడిపోయినప్పుడు కలిగిన బాధ కంటే అడ్డమైన వాడు మనకు అడ్వైస్ చేస్తాడు, అది అన్నింటికంటే తట్టుకోలేని బాధ. ఏం జరిగినా ధైర్యం మాత్రం కోల్పోకు సీను. రాజకీయం అంటే అంత తేలిక కాదు బాబు. మీరు ఓడిపోయినందుకు మన లక్ష్మి కూడా దెప్పుతూ మాట్లాడుతుందండి. రాజకీయాలు మీకు అచ్చిరాలేదు, వద్దు వదిలేండి అయ్యా. రామస్వామి గారే ఓడిపోయారని ఊరు కోడే కూస్తుందయ్యా. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను ఆ రోజే రాజకీయాలు వద్దనుకున్నా. నాలో ఉన్న పదవి కాంక్ష కసిగా మారింది. నన్ను హేళన చేసిన ఈ లోకాన్ని నా కాళ్ల కింద పడేసి తొక్కాలన్నంత కోపం వచ్చింది. ఈ రోజుల్లో రాజకీయాల్లో గెలవాలంటే డబ్బే ముఖ్యమని తెలుసుకున్నా. నా స్నేహితుడు లాల్ ద్వారా భవాని పరిచయం అయ్యాడు. బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ బెదిరించి డబ్బడిగాను. డబ్బివ్వని వాళ్ళని చంపి వంతెన కింద పడేశాను. అందరిలోనూ భయం మొదలైంది, మాకు డబ్బు రావడం మొదలయింది. నా స్నేహితుడు లాల్ ని చిన్నరాజు దగ్గర చేర్చాను. అతను చేసిన అవినీతి పనులని ఇప్పుడు నాకు తెలుసు. ఎంతో మందిని చంపైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నేను మినిస్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. హసీను, భవానీ భవానీకి సంబంధించిన మనుషుల్ని చంపింది ఎవరో కాదు, నా తమ్ముడే నాకు తెలుసు. ఏం చెప్పమంటావు? వాడు ఎస్ఐని చంపిన కేసు కోసం మాత్రమే ఇందులోకి వచ్చాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు, మన గొడవల్లో జోక్యం చేసుకోడు. వదిలే. సరే.